हेलो एवरीवन, वेलकम बैक टू रासीमोस। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी विनायकुडिकि एंतो इष्टमैन स्वीट। एंटी अंदरू पाल तालुकलु अनि अनुकुंटारा? कादंडी, अवे मन पाल मुंजलु। ఇంకెందుకు ఆలస్యం, రండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాల ముంజలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం కొబ్బరి లవజులు ప్రిపేర్ చేసుకోవాలి. సో వాటికి ఏమేమి కావాలంటే 250 grams బెల్లం తీసుకోండి, ఒక ఫుల్ కోకోనట్ తీసుకోండి. కోకోనట్ని పీసెస్ కింద కట్ చేసుకుని కచ్చాపిచ్చాక మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దాంట్లో 250 grams బెల్లం, కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న కొబ్బరిలో ఈ బెల్లం పాకం పోసి బాగా కలిపి ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారుగా ఎంత చక్కగా దగ్గరికి అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది. దీంట్లో కొంచెం జీడిపప్పు, బాదం నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకుని కొబ్బరి లవజులు తయారు చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 glass మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ బాగా హీట్ అయ్యాక దాంట్లో 1.5 glass బియ్యం పిండిని యాడ్ చేయండి. ముందు రోజు నైట్ బియ్యంని బాగా కడిగి ఆరబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీలో వేసి బియ్యం పిండిని పట్టుకోండి. చేసుకుని వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా తిప్పి దాంట్లో కొంచెం సాల్ట్, 2 tablespoons ఉప్మా రవ్వ, ఇంకా కొంచెం టేస్ట్ కోసం బెల్లం పాకం యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చపాతీ సైజ్ బాల్స్ లాగా చేసుకుని చేతికి ఆయిల్ ఆర్ ఘీ రాసుకుంటూ చూపించినలాగా చేసి దాంట్లో కొబ్బరి లవజం పెట్టుకుని క్లోజ్ చేసి మీకు ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు. మేమైతే రౌండ్ షేప్ చేసుకున్నాం. చూసారుగా ఇలాగ తయారు చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెడీగా పెట్టుకున్న వాటిని వేసి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన పాల మంజులు రెడీ అయిపోయాయి. వీటిని వినాయకుడికి పెట్టి తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ప్రేమతో సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీ కామెంట్స్ అండ్ సజెషన్స్ చాలా వాల్యుబుల్ టు మోటివేటర్స్. థ్యాంక్ యూ.